हेलो व्यूअर्स वेलकम टू अचीवर्स अकाडमी रीजनल करंट अफेयर्स सेशन लो भागंगा तेलंगाना की संबंधी आगस्ट नेलकु संबंधी मुख्यमैन करंट अफेयर्स नी सेशन लो मनं तेलुसुकोबोतुन्नाम अंड आगस्ट नेलकु संबंधी मुख्यमैन समाचारान्नी वीडियो लो मुख्यंगा मनं तेलुसुकोबोतुन्नाम अन्नमाट ओके सो लेट अस स्टार्ट द सेशन फर्स्ट टॉपिक ऑफ ఆగస్ట్ మంత్ సో ఏంటిది అంటే ఇక్కడ మనకి ఇండియా మ్యాప్ కనిపిస్తుంది కదా ముఖ్యంగా ఈ ఇండియా మ్యాప్ని ఇక్కడ ప్లేస్ చేయడం గల ఆలోచన ఏంటి అని అంటే ముఖ్యంగా ఇటీవల రాజ్యసభలో ఇక్కడ రాజ్యసభలో కేంద్ర గనుల శాఖ మంత్రి ఎవరు ప్రహ్లాద్ సింగ్ జోషి ఏం పేరు ప్రహ్లాద్ సింగ్ జోషి రైట్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇతను కేంద్ర గనుల శాఖ మంత్రిగా ఉన్నాడు ప్రహ్లాద్ సింగ్ జోషి రైట్ సో ప్రహ్లాద్ సింగ్ జోషి ఇటీవల రాజ్యసభలో ఏమని ప్రకటించాడు అంటే దేశవ్యాప్తంగా బొగ్గు నిలువల్లో తెలంగాణ 6వ స్థానంలో ఉంది అని ప్రకటించాడు ఓకే సో దేశవ్యాప్త బొగ్గు నిలువల్లో అంటే ఏ రాష్ట్రంలో ఎక్కువ బొగ్గు నిలువలు ఉన్నాయో ఆ లెక్క అనేది ఇటీవల రాజ్యసభలో కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ జోషి ప్రకటించడం జరిగింది అండ్ ఈ లెక్కల్లో తెలంగాణ భారతదేశంలో అత్యధిక బొగ్గు నిలువలు ఉన్న 6వ రాష్ట్రంగా గుర్తించబడింది అన్నమాట ఓకే తెలంగాణ స్టాండ్స్ ఇన్ ద 6th ప్లేస్ రిగార్డింగ్ కోల్ రిజర్వ్స్ ఇన్ ఇండియా మరి ఫస్ట్ ప్లేస్లో ఏ రాష్ట్రం ఉంది అంటే ఫస్ట్ ప్లేస్లో మనకున్న రాష్ట్రము దట్ ఈస్ జార్ఖండ్ ఓకే సో అతి ఎక్కువ బొగ్గు నిల్వలు జార్ఖండ్లో ఉన్నాయి మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఓకే సో జార్ఖండ్ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ద కోల్ రిజర్వ్స్ ఇన్ ఇండియా జార్ఖండ్ తర్వాత మనకి ఛత్తీస్గఢ్ ఉంది ఏముంది ఛత్తీస్గఢ్ ఉంది క్లియర్ ఆఫ్టర్ ఛత్తీస్గఢ్ వీ హ్యావ్ వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ క్లియర్ అండ్ వెస్ట్ బెంగాల్ తర్వాత మనకి మధ్యప్రదేశ్ ఉంది మధ్యప్రదేశ్ ఉంది రైట్ సో జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ మధ్యప్రదేశ్ ఒడిషా ఆ తర్వాత మనకి తెలంగాణ క్లియర్ తెలంగాణ ర్యాంక్స్ 6th మొత్తం దేశంలో ఉన్న బొగ్గు నిలువల్లో తెలంగాణలో 6వ స్థానంలో ఉంది తెలంగాణ రాష్ట్రం మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అండ్ ఈ లెక్కల్ని ప్రకటించింది ఎవరు ప్రహ్లాద్ సింగ్ జోషి మోస్ట్ ఇంపార్టెంట్ ఆ తర్వాత మనకి వింగ్స్ ఇండియా 2022 ఓకే సో దీన్ని మనము ఒక విధంగా ఎయిర్ ఎగ్జిబిషన్ అని కూడా చెప్పొచ్చు ఓకే లేదా ఇంటర్నేషనల్ ఎయిర్ షో ఓకే సో ఇంటర్నేషనల్ ఎయిర్ షో దీని పేరేంటి అంటే వింగ్స్ ఇండియా 2022 క్లియర్ సో ఈ వింగ్స్ ఇండియా ఇంటర్నేషనల్ ఎయిర్ షోని రాబోయే సంవత్సరం అంటే 2022 మార్చ్ 24 నుండి 27 వరకు మార్చ్ 24 నుండి 27 వరకు హైదరాబాద్లోని బేగంపేట్ విమానాశ్రయంలో నిర్వహించబోతున్నారు బేగంపేట్ విమానాశ్రయంలో నిర్వహించబోతున్నారు సో ఇది రెండవసారి బేగంపేట్లో ఈ వింగ్స్ ఇండియా ఇంటర్నేషనల్ ఎయిర్ షోని నిర్వహించడం అన్నమాట ఓకే సో వింగ్స్ ఇండియా ఇంటర్నేషనల్ ఎయిర్ షోని రాబోయే సంవత్సరం అంటే 2022లో మార్చ్ 24th నుండి 27th వరకు నిర్వహించబోతున్నారు అండ్ ఈ వింగ్స్ ఇండియా ఎయిర్ షోని నిర్వహించే సంస్థలు ఏంటి అంటే ఒకటి డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఓకే పౌర విమానయాన సంస్థ క్లియర్ ఆ తర్వాత ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆ తర్వాత మనకి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ భారతీయ పరిశ్రమల సమాఖ్య అంటాము తెలుగులో అండ్ ఆ తర్వాత ఫిక్కి అంటాం ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని అంటాం కదా సో ఈ 4 సంస్థలు కలిసి ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ ఎయిర్ షోని నిర్వహిస్తాయి అండ్ 2022లో నిర్వహించబోయే వింగ్స్ ఇండియా 2022 ఇంటర్నేషనల్ ఎయిర్ షోని హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంలో నిర్వహించబోతున్నారు అండ్ దీన్ని ప్రారంభించబోయేది ప్రస్తుత కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఎవరు జ్యోతిరాదిత్య సింధియా ఈ సదస్సుని ప్రారంభించబోతున్నాడు అన్నమాట వింగ్స్ ఇండియా 2022 బేగంపేట ఎయిర్పోర్ట్లో జరగబోతుంది మార్చ్ 24 నుండి 27 వరకు గుర్తుపెట్టుకోండి రైట్ ఆ తర్వాత మనకి క్యాన్సర్ తెలంగాణలో ఈ క్యాన్సర్ బారిన పడుతున్న వాళ్ళు చాలా ఎక్కువ అవుతున్నారని ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొన్ని లెక్కల్ని ప్రకటించింది అన్నమాట ఓకే కేంద్ర ప్రభుత్వం కొన్ని లెక్కలు ప్రకటించింది సో ముఖ్యంగా 2018 నుండి 2020 ఓకే సో ఈ టైం పీరియడ్లో అంటే ఈ 3 సంవత్సరాల టైం పీరియడ్లో తెలంగాణలో గణనీయంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి అని ఈ సర్వే చెప్తుంది అన్నమాట సో ఏంటి ఏ విధంగా పెరుగుతున్నాయి అంటే ఈ 3 సంవత్సరాలలో తెలంగాణలో దాదాపు 139,419
139,419 క్యాన్సర్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి అన్నమాట. ఓకే, అవుట్ ఆఫ్ విచ్ 76,234. సో ఈ 139,490లో 76,234 ఇంతమంది చనిపోవడం జరిగిందన్నమాట. ఓకే, సో క్యాన్సర్ బారిన పడుతున్నారు అండ్ అంతే పెద్ద ఎత్తున కూడా చనిపోతున్నారు. అంటే మనకి మోర్ దెన్ 50% చావు క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు విడుస్తున్నారన్నమాట. సో ఇవి తెలంగాణకు సంబంధించిన లెక్కలు మాత్రమే. సో 139,419 కేసెస్ నమోదైతే ఎప్పుడు 3 సంవత్సరాల కాలంలో 76,234 మంది చనిపోయారు, విచ్ ఈజ్ ఈక్వల్ టు 54%. ఓకే, సో క్యాన్సర్ బారిన పడితే 50% బతికే ఛాన్సులు లేవు, 54% మంది చనిపోతున్నారు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణలో 3 సంవత్సరాల్లో ఉన్న క్యాన్సర్ కేసులు అన్నమాట. క్లియర్. ఇక ఈ క్యాన్సర్ కేసుల విషయానికి వస్తే, ముఖ్యంగా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉన్నారు. సో మొత్తం కేసులలో 25% కేసులు బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించినవి. ఆ తర్వాత మనకి ఓరల్ క్యాన్సర్. ఓకే, సో ఓరల్ క్యాన్సర్ అంటే ఏంటి? ముఖ్యంగా నోటికి అదేవిధంగా గొంతుకు వచ్చే క్యాన్సర్ని మనం ఓరల్ క్యాన్సర్ అంటున్నాము. దీని కేసులు 20%గా ఉన్నాయి. ఓకే, 20%గా ఉన్నాయి. ఆ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ 20%గా ఉన్నాయి. ఇక మిగతా 35% కేసులు బ్లడ్ క్యాన్సర్ అని, కిడ్నీ క్యాన్సర్ అని, లంగ్ క్యాన్సర్ అని ఇలాంటి కేసెస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో తెలంగాణలో క్యాన్సర్ కేసులు అతి ఎక్కువగా పెరుగుతున్నాయి. సంవత్సరానికి ముఖ్యంగా మనకి సంవత్సరానికి ఈ క్యాన్సర్ కేసుల్లో తగ్గుదల కనిపించడం లేదు. ప్రతి సంవత్సరం 1,100 మంది ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు తెలంగాణలో. ఓకే, సో తెలంగాణలో ప్రతి సంవత్సరం 1,100 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. అండ్ ముఖ్యంగా ఈ 3 సంవత్సరాల కాలంలో గణనీయంగా క్యాన్సర్ కేసులు పెరిగాయి. 139,419 మంది క్యాన్సర్ బారిన పడ్డారు. దాంట్లో 76,234 మంది చనిపోయారు, విచ్ ఈజ్ ఈక్వల్ టు 54%. రైట్, మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనకి డ్రిప్ స్కీమ్ అని అంటాం. ఏమంటాము? డిఆర్ఐపి. డిఆర్ఐపి అంటే ఏంటి? డ్యామ్ రీహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్. ఏమంటున్నాము? డ్యామ్ రీహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ అంటాం. ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ అని అంటున్నాం అన్నమాట. సో ముఖ్యంగా భారతదేశంలో ఉన్న డ్యాములు కానివ్వండి, రిజర్వాయర్లు కానివ్వండి, అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్ని కొన్ని డ్యామ్స్ చాలా పాతబడిపోయాయి అండ్ ఆ డ్యామ్స్లలో ఎక్కువగా నీరు కనుక చేరితే ఆ డ్యామ్ బద్దలైపోయే ప్రమాదం ఉంది. సో ఇలాంటి డ్యామ్స్ని గుర్తించి వాటిని మళ్ళీ పనిచేసేలా చేయడమే ఈ డ్రిప్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఓకే, సో ఇటీవల జరిగింది ఏంటి అనంటే, భారతదేశానికి సంబంధించిన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, ఏమంటున్నాము, సెంట్రల్ వాటర్ రిసోర్సెస్ మినిస్ట్రీ, లేదా దీన్నే ఇప్పుడు పేరు మార్చారు జలశక్తి మంత్రిత్వ శాఖ అంటున్నాం, అవునా? సో ఈ జలశక్తి మంత్రిత్వ శాఖ డ్రిప్ అనే కార్యక్రమం కింద భారతదేశంలో ఉన్న 736 డ్యాములను ఏం చేయబోతుంది? పునర్నిర్మించబోతుంది, లేదా వాటికి మరమ్మతులు చేయబోతుంది, రిపేర్స్ చేయబోతుంది అన్నమాట. ఓకే, సో 736 డ్యామ్స్ని రిపేర్ చేయబోతున్నారు. అండ్ ఈ 736 డ్యామ్స్కి రిపేర్స్లో భాగంగా దాదాపు 10,000 కోట్లను కేటాయించడం జరిగింది. ఓకే, 10,000 క్రోర్స్ వేర్ అలొకేటెడ్ ఫర్ ద రిపేర్ అండ్ రీహాబిలిటేషన్ ఆఫ్ దీస్ 736 డ్యామ్స్. రైట్, ఇక తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణ నుండి దాదాపు 18 ప్రాజెక్టులు. ఓకే, సో తెలంగాణ నుండి 18 ప్రాజెక్టులు ఈ డ్రిప్ స్కీమ్ కింద ఎంపిక అవ్వబడ్డాయి అన్నమాట. ఎన్ని? 18 ప్రాజెక్టులు ఈ డ్రిప్ స్కీమ్ కింద ఎన్నిక అవ్వబడ్డాయి. అండ్ ముఖ్యంగా ఈ 18 ప్రాజెక్టులను కనుక మనం గమనిస్తే, ఇవన్నీ కూడా 100 ఏళ్ల పైబడినాయి. ఓకే, 100-year-old ప్రాజెక్ట్స్ అన్నమాట ఇవన్నీ. ఇప్పుడు ఆ డ్యామ్ల యొక్క సామర్థ్యం తగ్గిపోయింది అండ్ అవి దాదాపు శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటిని రిపేర్ చేయడమే ఈ డ్రిప్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ఈ డ్రిప్ కార్యక్రమంలో భాగంగా భారతదేశ వ్యాప్తంగా 736 డ్యామ్లను మరమ్మతులు చేయాలి అనుకుంటున్నారు అండ్ దానికి 10,000 కోట్లను కేటాయించారు. తెలంగాణ నుండి 18 ప్రాజెక్టులు సెలెక్ట్ అయ్యాయి అండ్ ఇవన్నీ కూడా 100 ఏళ్ల పైబడిన ప్రాజెక్టులు. సో ఒకసారి కనుక మనం చూసుకుంటే, పాకాల్ చెరువు కానివ్వండి, ఓకే, ఆ తర్వాత లక్నవరం చెరువు కానివ్వండి,
క్లియర్. ఆ తర్వాత మనకి రామప్ప చెరువు గానియండి, ఓకే రామప్ప చెరువు గానియండి. అండ్ నెక్స్ట్ మనకి శనిగరం కోహెడ చెరువు గానియండి, శనిగరం కోహెడ చెరువు, శనిహరం కోహెడ చెరువు గానియండి. అదే విధంగా హైదరాబాద్ లో మనకున్న ఉస్మాన్ సాగర్ గానియండి. సో ఉస్మాన్ సాగర్ గురించి మనకు తెలిసిందే కదా, లాస్ట్ నిజాం దీన్ని కట్టించాడు అండ్ దీన్ని 1920 లో కట్టించాడు. ఈ సంవత్సరంతో దానికి 101 ఇయర్స్ నిండాయి, అవునా. సో ఇలా 100 ఏళ్ల పైబడిన ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయి తెలంగాణలో, 18 ప్రాజెక్టులు ఉన్నాయి. అండ్ ఈ 18 ప్రాజెక్టులను కూడా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ డ్రిప్ అనే కార్యక్రమం కింద ఏం చేయబోతుంది, రెనోవేట్ చేయబోతుంది, మరమ్మతులు చేయబోతుంది, రిపేర్స్ చేయబోతుంది అన్నమాట. రైట్. సో ఈ పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మొత్తం ఇండియాలో చూసుకుంటే 738 డ్యాంలలో 227 డ్యాములు 100 ఏళ్ళు పైబడినవిగా చెప్తున్నారు, ఓకే. సో 736 డ్యాములు సెలెక్ట్ అయ్యాయని చెప్పాం కదా. ఇండియా వ్యాప్తంగా చూసుకుంటే 227 డ్యాములు 100 ఏళ్ళ పైబడినవి, తెలంగాణలో 18 డ్యాములు 100 ఏళ్ళ పైబడినవిగా ఉన్నారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, డ్యాములు అంటే కేవలం డ్యాంలే కాదు, జల వనరులు అంటాం కదా, వాటర్ రిసోర్సెస్, చెరువులు కానివ్వండి, పాండ్స్ కానివ్వండి, లేక్స్ కానివ్వండి, చిన్న చిన్న రిజర్వాయర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా జల వనరుల కిందికే వస్తాయి, ఓకే. సో దేశవ్యాప్తంగా 736 జల వనరులను అభివృద్ధి చేయడం కోసం ఈ డ్రిప్ కార్యక్రమాన్ని నిర్వహించబోతుంది కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఆ తర్వాత మనకి ఇటీవల కొన్ని గణాంకాలు విడుదలయ్యాయి, ఓకే. సో అకార్డింగ్ టు ద లేటెస్ట్ స్టాటిస్టిక్స్, అకార్డింగ్ టు ద లేటెస్ట్ స్టాటిస్టిక్స్, ఎంప్లాయ్మెంట్ ఇన్ తెలంగాణ ఈజ్ హైలీ ఆక్యుపైడ్ ఇన్ ద సర్వీస్ సెక్టార్, ఓకే. సో సర్వీస్ సెక్టార్ అంటే ఏంటి, దీన్నే తెలుగులో మనం సేవల రంగం అంటాం, అవునా. సో తెలంగాణలో అత్యధిక జనాభా ఏ రంగంలో ఉపాధి పొందుతున్నారంట అంటే సేవా రంగంలో, సర్వీస్ సెక్టర్లో మెనీ పీపుల్ ఆర్ ఫైండింగ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఓకే. చాలామందికి ఎక్కడ దొరుకుతుంది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, సర్వీస్ సెక్టార్లో ఉందన్నమాట, ఓకే. సో మనకి నార్మల్గా ఎకనామీ, బేసిక్ ఎకనామీ కనుక మనకు తెలుసుంటే, ఆర్థిక వ్యవస్థ కనుక మనకు తెలుసుంటే, ఆర్థిక వ్యవస్థలో భాగంగా మూడు రంగాలు ఉంటాయి కదా, అవునా. సో మొట్టమొదటి రంగాన్ని ప్రాథమిక రంగం లేదా ప్రైమరీ సెక్టార్ అంటాం, అవునా, ప్రైమరీ సెక్టార్. సో ఈ ప్రైమరీ సెక్టార్లో భాగంగా వచ్చేవేంటి అంటే వ్యవసాయం కానివ్వండి, ఓకే. అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాలు, ఇవన్నీ కూడా మనకు ప్రాథమిక రంగం లేదా ప్రైమరీ సెక్టార్ కిందికి వస్తాయి, అవునా. ఆ తర్వాత మనకి సెకండరీ సెక్టార్ అంటాం. సో వాట్ ఈస్ మెంట్ బై సెకండరీ సెక్టార్, సెకండరీ సెక్టార్ అంటే పారిశ్రామిక రంగం. ఆ తర్వాత టెరిషియరీ సెక్టార్ అంటాం, ఏమంటాము, టెరిషియరీ సెక్టార్. సో వాట్ ఈస్ దిస్ టెరిషియరీ సెక్టార్, దీన్ని మనము సర్వీస్ సెక్టార్ లేదా సేవల రంగం అని అంటాం, అవునా. సో ముఖ్యంగా ఎకనామీని మూడు భాగాలుగా విభజిస్తే తెలంగాణలో అత్యధిక శాతం అంటే దాదాపు 52% సేవల రంగంలోనే ఉపాధి పొందుతున్నారు, ఓకే. 52% సేవల రంగంలో ఉపాధి పొందుతున్నారు. హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఇన్ సర్వీసెస్ సెక్టార్. ఆ తర్వాత మనకి ప్రైమరీ సెక్టార్ అంటే దీన్నే మనం అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ లేదా వ్యవసాయ అనుబంధిత రంగాలు అంటాం, అవునా, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్. సో వ్యవసాయంతో పాటు పశువులను గాయడం, ఓకే, ఆ తర్వాత అడవి ఉత్పత్తులను సేకరించడం, వీటన్నిటిని కూడా అగ్రికల్చర్, వ్యవసాయం మరియు అనుబంధిత రంగాలు అంటాం, అవునా. సో అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ విషయానికి వస్తే ఈ రంగంలో ఎంతమంది ఉపాధి పొందుతున్నారంట అంటే 15.4%. సో మొత్తం తెలంగాణ జనాభాలో 15.4% వ్యవసాయ అనుబంధిత రంగాల్లో ఉపాధి పొందుతున్నారు, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్లో. ఇక ఇండస్ట్రియల్ సెక్టార్ లేదా దీన్నే మనం సెకండరీ సెక్టార్ అని అంటాం, అవునా. సో ఇక ఇండస్ట్రియల్ సెక్టార్ విషయానికి వస్తే అంటే పరిశ్రమల విషయానికి వస్తే పరిశ్రమల్లో దాదాపు 10.6% ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ తెలంగాణ ఈజ్ బీయింగ్ ఎంప్లాయిడ్ ఇన్ ఇండస్ట్రియల్ సెక్టార్, ఓకే. సో పారిశ్రామిక రంగంలో 10.6% మంది ఉపాధి పొందుతున్నారు. అత్యధికంగా సేవల రంగం లేదా దీన్ని మనం టెరిషియరీ సెక్టర్ అంటున్నాము, సర్వీస్ సెక్టర్ అంటున్నాము, ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. అండ్ సేవల రంగం విషయానికి వస్తే అత్యధిక ఉపాధి ఈ సేవల రంగంలో ఏ సేవలలో ఎక్కువగా ఉపాధి పొందుతున్నారు అంటే ముఖ్యంగా ఒకటి రియల్ ఎస్టేట్, ఓకే. సో రియల్ ఎస్టేట్, ఆ తర్వాత రెస్టారెంట్ అండ్ హోటల్ బిజినెస్, రెస్టారెంట్
అండ్ హోటల్ బిజినెస్. సో సేవల రంగంలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగాలు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ మరియు రెస్టారెంట్ హోటల్ బిజినెస్లు అత్యధిక మందికి సేవల రంగంలో ఉపాధి కల్పిస్తున్నాయి. ఓవరాల్గా తెలంగాణలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం సేవల రంగం, ఆ తర్వాత వ్యవసాయ అనుబంధిత రంగం, అండ్ మూడవది సెకండరీ సెక్టార్ లేదా దీన్నే పారిశ్రామిక రంగం అంటున్నాం. క్లియర్? ఆ తర్వాత మనకి ఇటీవల జరిగింది ఏంటి అని అంటే జూలై ట్వెల్త్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు ఏమని ప్రకటించారు అంటే వరంగల్లో ఉన్న వరంగల్ అర్బన్ మరియు వరంగల్ రూరల్ ఈ రెండు జిల్లాల నేమ్స్ చేంజ్ చేస్తున్నాము అని ప్రకటించారు. అవునా? అదేవిధంగా ఈ రెండు జిల్లాల్లో ఉన్న కొన్ని మండలాలను కూడా రీషఫుల్ చేశారు, పునర్విభజించారన్నమాట. అవునా? సో ప్రస్తుతం వరంగల్ అర్బన్గా ఉన్న జిల్లాని ఏమని పిలవాలి? హనంకొండ జిల్లా అని పిలవాలి. ఓకే, వరంగల్ అర్బన్ని కాస్త హనంకొండ డిస్ట్రిక్ట్గా మార్చారు. అండ్ దెన్ వరంగల్ రూరల్ని కాస్త ఏ జిల్లాగా మార్చారు? సింపుల్గా వరంగల్గా మార్చారు. ఓకే, సో దీస్ ఆర్ ద టూ న్యూ నేమ్స్ ఆఫ్ వరంగల్ అర్బన్ అండ్ వరంగల్ రూరల్ డిస్ట్రిక్ట్స్. రైట్? ఇక హనంకొండ జిల్లా విషయానికి వస్తే, హనంకొండ జిల్లా మొత్తం దీని యొక్క టోటల్ ఏరియాని కనుక మనం గమనిస్తే 1688.75 square kilometers. సో దీని యొక్క హనంకొండ జిల్లా యొక్క మొత్తం వైశాల్యం ఎంత అంట 1688.75 స్క్వేర్ కిలోమీటర్లు హనుమకొండ జిల్లా యొక్క వైశాల్యం. ఇక హనుమకొండ జిల్లా యొక్క జనాభా విషయానికి వస్తే, మొత్తం హనుమకొండ జిల్లాలో ఉన్న జనాభాని కనుక మనం గమనిస్తే 905,744. ఓకే, 905,744 మంది అంటే ఇంత జనాభా ఉంది హనంకొండ జిల్లా యొక్క. సో కొత్తగా రూపొందించిన హనంకొండ జిల్లా యొక్క జనాభా 905,774గా ఉంది. అండ్ ఇక మండలాల విషయానికి వస్తే 14 మండలాలతో హనంకొండ జిల్లాని రూపొందించారు. సో మళ్ళీ ఒకసారి చూద్దాము, వరంగల్ అర్బన్ జిల్లాని హనంకొండ జిల్లాగా పేరు మార్చడం జరిగింది. అండ్ ద టోటల్ ఏరియా ఆఫ్ ద ప్రజెంట్ హనంకొండ డిస్ట్రిక్ట్ ఈజ్ 1688.75 square kilometers. And then the total population of Hanumkonda district is 905,744 persons. And then the number of mandals in this Hanumkonda district is 14. 14 మండలాలతో హనంకొండ జిల్లాని ఏర్పాటు చేశారు. ఇక వరంగల్ జిల్లా విషయానికి వస్తే, వరంగల్ జిల్లా యొక్క పూర్తి వైశాల్యాన్ని 1805.37 square kilometers. ఓకే, సో ఇప్పుడు వరంగల్ రూరల్ జిల్లాని ఏమంటున్నారు? వరంగల్ జిల్లా అంటున్నారు. సో ఈ వరంగల్ జిల్లా యొక్క కంప్లీట్ ఏరియాని కనుక మనం గమనిస్తే 1805.37 square kilometers ఈ జిల్లా వైశాల్యం ఉందన్నమాట టోటల్ ఏరియా. రైట్? ఆ తర్వాత ఈ వరంగల్ జిల్లా యొక్క జనాభాని కనుక మనం గమనిస్తే 8,93,715 persons. రైట్? అదేవిధంగా ఇక్కడ మనకి మండలాలు ఎన్ని మండలాలుగా దీన్ని విభజించారు అంటే 13 మండలాలుగా. రైట్? సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్? సో వరంగల్ అర్బన్ని హనంకొండ అంటున్నారు, వరంగల్ రూరల్ని వరంగల్ అంటున్నారు. క్లియర్? అండ్ నెక్స్ట్ మనకి ఇటీవల కొన్ని గణాంకాలు విడుదలయ్యాయి, స్టాటిస్టిక్స్ విడుదలయ్యాయి. అండ్ ఈ స్టాటిస్టిక్స్ ముఖ్యంగా ఏం చెప్తుంది అనంటే వరి ఉత్పాదకతలో, ఓకే, ఉత్పాదకత. సో ఉత్పాదకత అంటే ఏంటి? దీన్నే మనం ఇంగ్లీష్లో ప్రొడక్టివిటీ అంటాం. ఏమంటాము? ప్రొడక్టివిటీ. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ప్రొడక్షన్ వేరు, ప్రొడక్టివిటీ వేరు. ఓకే, ప్రొడక్షన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రొడక్టివిటీ. రైట్? సో టోటల్ మనము ఒక ఎకరం పొలంలో ఎంత పండించామో అనేది టోటల్ ప్రొడక్షన్ని ప్రొడక్షన్ అంటున్నాము.
ఓకే ప్రొడక్టివిటీ అంటే ఏంటి సో ప్రొడక్టివిటీని ఏ విధంగా కొలుస్తారు ఉత్పాదకతని ఏ విధంగా కొలుస్తారు అంటే ఒక హెక్టార్ కి ఓకే ఒక హెక్టార్ కి ఎన్ని కిలోలు పండాయి దీని లెక్కని ప్రకారం ఈ లెక్కని లెక్కలోకి తీసుకొని ప్రొడక్టివిటీని కొలుస్తారు ఓకే సో ఒక హెక్టార్ లో ఎన్ని కిలోలు పండాయో దాన్ని బట్టి ఉత్పాదకతని ప్రొడక్టివిటీని కొలవడం జరుగుతుంది ఓకే మరి ఎందుకు ఈ విషయాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము అంటే ముఖ్యంగా మనకి ఇటీవల ఇటీవల రిలీజ్ చేసిన స్టాటిస్టిక్స్ లో భాగంగా తెలుస్తుంది ఏంటి అని అంటే వరి ఉత్పాదకతలో ఓకే వరి ఉత్పాదకతలో ప్యాడీ ప్రొడక్టివిటీలో తెలంగాణ ఫోర్త్ ప్లేస్ లో ఉంది దేశవ్యాప్తంగా ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్యాడీ ప్రొడక్టివిటీ తెలంగాణ స్టాండ్స్ ఇన్ ద ఫోర్త్ ప్లేస్ రైట్ ఈ పాయింట్ ని గుర్తుపెట్టుకోండి ఓకే సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్యాడీ ప్రొడక్టివిటీ తెలంగాణ స్టాండ్స్ ఇన్ ద ఫోర్త్ ప్లేస్ మరి మొదటి మూడు రాష్ట్రాలు ఏమున్నాయి అంటే మొదటి మూడు రాష్ట్రాలు పంజాబ్ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత తమిళనాడు సో ఈ రాష్ట్రాల తర్వాత వరి ఉత్పాదకతలో తెలంగాణ నాలుగవ స్థానంలో ఉంది వరి ఉత్పాదకత ఓకే మరి ఎన్ని హెక్టార్కి ఎన్ని ఎన్ని కిలోలు వరిని పండిస్తుంది తెలంగాణ అంటే 3434 కేజీలు పర్ హెక్టార్ ఓకే సో ఒక్క హెక్టార్కి తెలంగాణలో వరి ఉత్పాదకత ఎలా ఉంది అంటే 3434 కేజీలు సో మీకు చిన్న క్వశ్చన్ నేను అడుగుతాను ఒక హెక్టార్కి ఎన్ని ఎకరాలు ఓకే 1 హెక్టార్ ఇస్ ఈక్వల్ టు హౌ మెనీ ఎకర్స్ కమెంట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ రైట్ సో ఈ పాయింట్ మీకు క్లియర్ అయిపోయింది కదా తెలంగాణలో దేశవ్యాప్తంగా తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది దేనికి సంబంధించి అంటే ప్యాడీ ప్రొడక్టివిటీ రేట్లో ఓకే వాట్ ఆర్ ద ఫస్ట్ త్రీ స్టేట్స్ పంజాబ్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రైట్ అండ్ దెన్ వాట్ ఈస్ ద ప్రొడక్టివిటీ రేట్ ఆఫ్ ప్యాడీ ఇన్ తెలంగాణ సో ఎంత ఉత్పాదకత ఉంది వరిది అంటే 3434 కిలోలు ఒక హెక్టారుకు ఓకే అదేవిధంగా ఇంకొన్ని స్టాటిస్టిక్స్ కూడా మనకు తెలిసాయి ఏంటి అంటే దేశవ్యాప్తంగా తెలంగాణ సేమ్ పత్తి ఉత్పాదకతలో ఓకే సో కాటన్ ప్రొడక్టివిటీలో రెండవ స్థానంలో ఉంది మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే సో వరి ఉత్పాదకతలో అంటే ప్యాడీ ప్రొడక్టివిటీలో ఫోర్త్ ప్లేస్లో ఉంటే కాటన్ ప్రొడక్టివిటీలో సెకండ్ ప్లేస్లో ఉంది మోస్ట్ ఇంపార్టెంట్ మరి పత్తి యొక్క ప్రొడక్టివిటీ ఎలా ఉందంట అంటే 417 కేజీస్ పర్ హెక్టార్ ఓకే 417 కేజీస్ పర్ హెక్టార్ అదేవిధంగా మనకి మెయిజ్ మొక్కజొన్న అంటాం కదా సో మెయిజ్ విషయంలో కూడా తెలంగాణ ఫోర్త్ ప్లేస్లో ఉంది ఓకే సో మొక్కజొన్న ఉత్పాదకతలో కూడా తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది అండ్ మొదటి మూడు స్థానాలు ఆక్రమించుకున్న రాష్ట్రాలు ఏంటి అంటే తమిళనాడు ఆంధ్రప్రదేశ్ పశ్చిమ బెంగాల్ ఓకే ఆ తర్వాత తెలంగాణ మొక్కజొన్న ఉత్పాదకతలో నాలుగో స్థానంలో ఉంది మెయిజ్ ప్రొడక్టివిటీలో అండ్ తెలంగాణలో ఒక హెక్టార్కి ఎన్ని కిలోల మొక్కజొన్నలు పండిస్తున్నామంట అంటే 5347 కిలోలు 5347 కిలోల మొక్కజొన్నని పండిస్తున్నాము ఒక్క హెక్టార్కి రైట్ గుర్తుపెట్టుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్యాడీ ప్రొడక్టివిటీ తెలంగాణ ఫోర్త్ ప్లేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాటన్ ప్రొడక్టివిటీ తెలంగాణ సెకండ్ ప్లేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెయిజ్ ప్రొడక్టివిటీ తెలంగాణ ఫోర్త్ ప్లేస్ రైట్ నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సో ఇటీవల అప్పో సో అప్పో అనేది ఏంటి ఒక చైనీస్ మొబైల్ కంపెనీ అవునా సో చైనా దేశానికి చెందిన ఒక మొబైల్ కంపెనీ ఇది అవునా ఇటీవల చైనా దేశానికి చెందిన ఈ అప్పో అనే మొబైల్ కంపెనీ హైదరాబాద్లో ఒక ఇన్నోవేషన్ ల్యాబ్ని ఓకే సో అప్పో ఈజ్ గోయింగ్ టు అప్పో ఈ హైదరాబాద్లో కెమెరా ఇన్నోవేషన్ ల్యాబ్ ఏమంటున్నాము కెమెరా ఇన్నోవేషన్ ల్యాబ్ని ఏర్పాటు చేసిందన్నమాట ఎక్కడ హైదరాబాద్లో ఏర్పాటు చేసింది మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ సో ఇటీవల అప్పో తన కెమెరా డెవలప్మెంట్ సో వాళ్ళు ప్రొడ్యూస్ చేసే మొబైల్ ఫోన్స్లో కెమెరాకి సంబంధించిన డెవలప్మెంట్లు అన్నీ జరిగే ల్యాబ్ని ఎక్కడ ఓపెన్ చేసింది హైదరాబాద్లో ఓపెన్ చేసింది ముఖ్యంగా ఆగస్ట్ ఫిఫ్టీన్త్న అప్పో ఈ కెమెరా ఇన్నోవేషన్ ల్యాబ్ని హైదరాబాద్లో ఆవిష్కరించడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ సో అప్పో అనేది ఒక చైనీస్ మొబైల్ కంపెనీ రైట్ ఆ తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇతని పేరు మామిళ్ళ రాజేందర్ రైట్ ఎందుకు మనం ఇతని గురించి డిస్కస్ చేస్తున్నాము అంటే మామిళ్ళ రాజేందర్ ప్రస్తుతం
TNGO. Okay, దీనినే TNGOస్ అంటాం కదా. సో ఈ TNGOస్ యొక్క స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. ఓకే, స్టేట్ ప్రెసిడెంట్. మరి ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరమా అంటే అవసరం కాదు. బట్ ఇంకో ఇంపార్టెంట్ ఘనత కూడా ఇతను సాధించాడు ఏంటి అని అంటే, మనకి ముఖ్యంగా ఇండియా వైడ్గా ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్. సో దీనికి వైస్ ప్రెసిడెంట్గా ఇటీవల మామిళ్ళ రాజేందర్ ఎన్నికవడం జరిగిందన్నమాట. ఓకే, సో ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి ఇటీవల ఉపాధ్యక్షుడిగా వైస్ ప్రెసిడెంట్గా నియమితుడయ్యారు రాజేందర్. ప్రస్తుతం ఇతను టీఎన్జిఓస్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, తెలంగాణ ఎన్జిఓల సంఘానికి ప్రెసిడెంట్గా ఉన్నాడు. అండ్ ఇటీవల ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి ప్రెసిడెంట్గా కూడా ఎన్నికవడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్, ఆ తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ సిస్టమ్ ఏదైతే ఉందో, ముఖ్యంగా ఇది పవర్ సప్లైకి సంబంధించిన పిక్చర్ ఇది. రైట్, మరి ఈ పవర్ సప్లైకి సంబంధించిన ఒక సిస్టమ్ ఉందన్నమాట, ఒక వ్యవస్థ ఉంది. దీన్నే మనం ఐలాండింగ్ వ్యవస్థ లేదా ఐలాండింగ్ సిస్టమ్ అంటాం. ఏమంటాము? ఐలాండింగ్ సిస్టమ్. రైట్, సో ఇటీవల హైదరాబాద్ నగరానికి ఈ ఐలాండింగ్ సిస్టమ్ని తీసుకొని రావడం జరిగిందన్నమాట. ఓకే, సో ఐలాండింగ్ సిస్టంలో భాగంగా ఐలాండింగ్ సిస్టమ్ని హైదరాబాద్లో కూడా వర్తింపజేశారు. మరి అసలు ఈ ఐలాండింగ్ సిస్టమ్ అంటే ఏంటి అంటే, ముఖ్యంగా మనకి దేశవ్యాప్తంగా 4 ఎలక్ట్రిసిటీ గ్రిడ్లు ఉంటాయి. ఓకే, సో కరెంటుని డిస్ట్రిబ్యూట్ చేసే గ్రిడ్స్ అంటాం కదా, ఎలక్ట్రిసిటీ గ్రిడ్స్. సో దేశవ్యాప్తంగా 4 ఎలక్ట్రిసిటీ గ్రిడ్లు ఉంటాయి. రైట్, సో ఇప్పుడు సదర్న్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ నుండి సౌత్ ఇండియాకి మొత్తం పవర్ సప్లై అవుతుంది. సో ఈ 4 గ్రిడ్లు అంటే దేశవ్యాప్తంగా 4 దిక్కుల 4 గ్రిడ్లు ఉంటాయి కదా. సో ఈ 4 గ్రిడ్లు ఏం చేస్తూ ఉంటాయి, ఒక సెంట్రల్ గ్రిడ్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు జరిగేది ఏంటి అని అంటే, ఏదైనా ఒక గ్రిడ్లో సమస్య తలెత్తితే మిగతా ప్రాంతాలన్నిటికీ కూడా కరెంటు సమస్యలు వస్తాయి. ఓకే, అక్కడ పవర్ పోవడం కానీ ఈ విధంగా డిఫరెంట్ మాల్ ఫంక్షన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో వీటిని నిరోధించడానికి అంటే, ఏ గ్రిడ్లో ఎలాంటి లోపం ఉన్నా హైదరాబాద్ నగరానికి మాత్రం అనింటరప్టెడ్ పవర్ సప్లై. ఓకే, హైదరాబాద్ నగరానికి అనింటరప్టెడ్ అంటే నిరంతరంగా విద్యుత్ని వాడుకునేలా, హైదరాబాద్లో విద్యుత్ కోతలు లేకుండా ఉండడం కోసం ఐలాండింగ్ సిస్టమ్ని హైదరాబాద్లో డెవలప్ చేశారన్నమాట. ఓకే, సో ఈ ఐలాండింగ్ సిస్టమ్ ద్వారా జరిగేది ఏంటి అంటే, భారతదేశ వ్యాప్తంగా ఉన్న 4 గ్రిడ్లలో, ఎలక్ట్రిసిటీ గ్రిడ్లలో ఎలాంటి సమస్య వచ్చినా కూడా మనకి హైదరాబాద్ నగరానికి మాత్రం ఏమవుతుంది, పవర్ సప్లై అనేది రాకుండా ఉండదు, పవర్ సప్లై అనేది నిరంతరంగా జరుగుతుందన్నమాట. సో ఐలాండింగ్ సిస్టమ్ లేదా ఐలాండింగ్ వ్యవస్థ దేనికి సంబంధించింది అని క్వశ్చన్ అడగొచ్చు. ఇది ముఖ్యంగా కరెంటుకి సంబంధించింది, ఎలక్ట్రిసిటీ రంగానికి సంబంధించింది అని మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, సో ఈ ఐలాండింగ్ వ్యవస్థ అంటే ఏంటి, ముఖ్యంగా ఏదైనా 4 గ్రిడ్లు ఉన్నాయనుకోండి, 4 గ్రిడ్లు ఉన్నప్పుడు ఒక గ్రిడ్లో సాంకేతిక లోపం వస్తే ఇంకో గ్రిడ్కి సంబంధించిన ప్రాంతాల్లో కూడా పవర్ కోతలు, కరెంట్ కోతలు ఉంటాయి. కానీ ఈ ఐలాండింగ్ వ్యవస్థ వల్ల జరిగేది ఏంటి అని అంటే, ఏ వ్యవస్థలో లోపం వచ్చినా, ఓకే, ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ ఫాల్ట్ ఇన్ ఎనీ గ్రిడ్, హైదరాబాద్ సిటీ వుడ్ నాట్ కట్ కరెంట్. ఓకే, సో హైదరాబాద్ నగరంలో కరెంట్ కోతలు ఉండవు, నిరంతరంగా పవర్ సప్లై అవుతూ ఉందన్నమాట. ఓకే, క్లియర్, మోస్ట్ ఇంపార్టెంట్. రైట్, ఆ తర్వాత మనం ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ని తెలుసుకోవాలి ఏంటి అంటే, ఇటీవల పంచాయత్ రాజ్ శాఖ, ఓకే, దీన్ని మనం పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ అంటాం. ఓకే, సో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్కి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 432.49 కోట్ల నిధులను విడుదల చేసింది. ఓకే, సో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో భాగంగా గ్రామ పంచాయతీలకు, జిల్లా పరిషత్లకు, మండల పరిషత్లకు ఎన్ని కోట్ల నిధులు విడుదల చేశారంట, 432.49 క్రోర్స్ని విడుదల చేయడం జరిగిందన్నమాట. ఓకే, సో రాష్ట్ర ప్రభుత్వం అసలు ఈ ఆర్థిక సంవత్సరానికి అంటే 2020-2021 ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి లేదా ఈ గ్రామాల అభివృద్ధి కోసం కేటాయించిన మొత్తం అమౌంట్ ఎంత అంట అంటే, 1364.99 కోట్లు. ఓకే, 99 కోట్లు కేటాయించడం జరిగింది పంచాయత్ రాజ్ శాఖకి.
ఓకే. సో ఈ పంచాయతీరాజ్ శాఖకి కేటాయించిన 13,64.99 crore ఆల్రెడీ 932.50 crore కేటాయించడం జరిగింది. అండ్ ఈ 932 crore తర్వాత మళ్ళీ రీసెంట్గా 432.49 crore కేటాయించారన్నమాట. క్లియర్. సో దీంట్లో భాగంగా దాదాపు 210 crore గ్రామ పంచాయతీల డెవలప్మెంట్ కోసం, గ్రామ పంచాయతీల డెవలప్మెంట్ కోసం, ఆ తర్వాత 11.41 crore మండల పరిషత్తుల డెవలప్మెంట్ కోసం, అండ్ నెక్స్ట్ మనకి 5. సో పంచాయతీరాజ్ శాఖ కేటాయించిన నిధుల్లో 210 crore. సో ప్రస్తుతం కేటాయించిన 432 crore జరుగుతుంది ఏంటి అంటే 210 crore గ్రామ పంచాయతీలకు, 11.41 crore మండల పంచాయతీలకు లేదా మండల పరిషత్తులకు, అదేవిధంగా 5.65 crore జిల్లా పరిషత్తులకు కేటాయించడం జరిగింది. ఓకే, క్లియర్. సో పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సెక్రటరీగా ఉన్న సందీప్ సుల్తానియా ఈ ఫైల్పై సంతకం చేయడం జరిగింది. అండ్ గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తుల యొక్క అభివృద్ధి కోసం ప్రస్తుతం 432 crore కేటాయించారు. ఓకే, సో మొత్తం ఈ ఆర్థిక సంవత్సరంలో భాగంగా గ్రామ పంచాయతీల డెవలప్మెంట్ కోసం కేటాయించిన మొత్తం 13.64 crore అయితే ఆల్రెడీ 932 crore రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అండ్ ఇటీవల మళ్ళీ 432 crore విడుదల చేయడం జరిగిందన్నమాట. క్లియర్. సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ మనకి ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరు? హరీష్ రావు. ప్రస్తుతం ఇతను ఏం చేస్తున్నాడు అంటే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు. అవునా? ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు. అండ్ ఇటీవల హరీష్ రావు తెలంగాణ ఎగ్జిబిషన్ సొసైటీ, ఓకే, తెలంగాణ ఎగ్జిబిషన్ సొసైటీకి ప్రెసిడెంట్గా ఎన్నికవ్వబడ్డాడన్నమాట. ఓకే, సో హరీష్ రావు హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ ఎగ్జిబిషన్ సొసైటీ. క్లియర్. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 7 సంవత్సరాలు ఈ ఎగ్జిబిషన్ సొసైటీకి ప్రెసిడెంట్గా ఈటల రాజేందర్ ఉన్నాడు. అండ్ ఇటీవల ఈటల రాజేందర్ని పార్టీ నుండి సస్పెండ్ చేశారు కాబట్టి, రాజీనామా చేశాడు కాబట్టి ఈ తెలంగాణ ఎగ్జిబిషన్ సొసైటీగా న్యూ ప్రెసిడెంట్గా హరీష్ రావు ఎంపిక అయ్యారన్నమాట. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్, ఈ పాయింట్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ, సో ఇది మనకి హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉంది. అవునా? హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉంది ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ అంటున్నాం. ఎందుకు ఇది వార్తల్లో నిలిచింది అంటే ముఖ్యంగా ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్ లేదా దీన్నే మనం హెల్త్ మినిస్ట్రీ, ఇటీవల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీని సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీగా గుర్తించింది అన్నమాట. ఏమని గుర్తించింది? సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీగా గుర్తించింది. సో ఈ సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీ గుర్తింపు వల్ల ప్రయోజనం ఏంటి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్ గెట్టింగ్ రికగ్నైజ్డ్ యాజ్ అ సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీ అంటే ముఖ్యంగా మనకి ఈ COVID-19 వ్యాక్సిన్స్ భారతదేశంలో ప్రొడ్యూస్ అవుతున్నాయి కదా, సో ఈ వ్యాక్సిన్ల యొక్క సామర్థ్యాన్ని, ఎఫికసీని టెస్ట్ చేయడం కోసం ఈ NIABకి కూడా హోదా కల్పించడం జరిగిందన్నమాట. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఇన్స్టిట్యూట్కి, ఏదైనా సంస్థకి CDL అంటే సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీ హోదా ఇచ్చింది అంటే అక్కడ వ్యాక్సిన్ల యొక్క పరీక్షలు, వ్యాక్సిన్ టెస్టింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో భారతదేశంలో ఇలాంటి 2 సంస్థలకు, ఒకటి NIAB అయితే ఇంకోటి పూణేలో ఉన్న నేషనల్ సెల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సో ఈ 2 సంస్థలకు సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీ హోదాని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. మరి సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీ హోదా వస్తే జరిగేది ఏంటి అంటే ఈ సెంటర్లు కూడా ఇప్పుడు టెస్టింగ్ సెంటర్స్గా మారుతాయి. ఓకే, ఏం టెస్టింగ్ సెంటర్స్గా? వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్స్గా. అంటే ఇక్కడికి వ్యాక్సిన్లను తీసుకొచ్చి వీటిని ఇక్కడ టెస్ట్ చేస్తారన్నమాట. ఓకే, సో ప్రస్తుతం NIABలో ప్రతి నెల 60 బ్యాచ్ల వ్యాక్సిన్లను టెస్ట్ చేయబోతున్నారు. ఓకే, 60 బ్యాచ్ల వ్యాక్సిన్లను టెస్ట్ చేయబోతున్నారు. సో ముఖ్యంగా మనకి ఈ టెస్టింగ్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉండాలి. అవునా? భారతదేశ జనాభాని దృష్టిలో పెట్టుకొని, భారతదేశంలో ఎక్కువ జనాభా ఉంది, వ్యాక్సిన్లు కూడా అంత ఎక్కువగా కావాలి. సో ఈ వ్యాక్సిన్లను టెస్ట్ చేసిన తర్వాతే మనం ప్రజలకు అమ్మాలి.
అవునా. సో ఇప్పుడు ఈ టెస్టింగ్ ఫెసిలిటీస్ ఎక్కువగా భారతదేశంలో లేవు, అందుకే కొన్ని సంస్థలను టెస్టింగ్ ఫెసిలిటీస్గా మలుస్తున్నారు బై గివింగ్ దెమ్ ద హోదా, బై గివింగ్ దెమ్ ద స్టేటస్ ఆఫ్ సిడిఎల్, సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీ. సో ఇటీవల సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీ హోదాని పొందిన ఎన్ఐఏబి హైదరాబాద్లో ఉంది, గచ్చిబౌలిలో. అండ్ ఇక్కడ ఇకపై ఏం చేస్తారు, ప్రతి నెల 60 బ్యాచ్ల కోవిడ్ వ్యాక్సిన్లను టెస్ట్ చేస్తారు, రైట్. ఆ తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్న ఫోటో, సో ఇటీవల తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్, తెలంగాణ స్టేట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్కి సంబంధించి న్యూ చైర్మన్ అపాయింట్ అయ్యారు. అండ్ దిస్ చైర్మన్ వాజ్ బీయింగ్ కంగ్రాచ్యులేటెడ్ బై ద చీఫ్ మినిస్టర్, రైట్. సో ఇక్కడ మనకు ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇతని పేరు వకులాభరణం కృష్ణమోహన్ రావు. ఏం పేరు? వకులాభరణం. మోస్ట్ ఇంపార్టెంట్, ఇలాంటివి క్వశ్చన్స్ అడుగుతారు ఎగ్జామ్లో. వకులాభరణం కృష్ణమోహన్ రావు, కృష్ణమోహన్ రావు. సో ఇటీవల వకులాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణ స్టేట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కార్పొరేషన్, బ్యాక్వర్డ్ క్లాసెస్ కార్పొరేషన్ చైర్మన్గా అపాయింట్ అవ్వడం జరిగిందన్నమాట. ఓకే, సో హూ ఈజ్ ద న్యూ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్మన్ ఆఫ్ తెలంగాణ అంటే వకులాభరణం కృష్ణమోహన్ రావు. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ వకులాభరణం కృష్ణమోహన్ రావుతో పాటు ఇంకా ముగ్గురు సభ్యులు, ఎంతమంది, ముగ్గురు సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. సో టోటల్గా నలుగురితో బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ని రాష్ట్ర ప్రభుత్వం రెండో దఫా ఏర్పాటు చేసింది. మరి మొట్టమొదటిసారి బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ని ఏర్పాటు చేసినప్పుడు దానికి చైర్మన్గా ఉన్న వ్యక్తి ఎవరు? బిఎస్ రాములు. మోస్ట్ ఇంపార్టెంట్, రైట్. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటి వెనుకబడిన తరగతుల కమిషన్కి చైర్మన్గా వ్యవహరించిన వ్యక్తి బిఎస్ రాములు. ప్రస్తుతం వెనుకబడిన తరగతుల కమిషన్ యొక్క చైర్మన్గా అపాయింట్ అయింది వకులాభరణం కృష్ణమోహన్ రావు. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇంకా ముగ్గురు ప్రమాణ స్వీకారం చేశారని చెప్పాం కదా, దాంట్లో ఆ ముగ్గురులో ఎవరెవరు ఉన్నారు అంటే కిషోర్ గౌడ్, ఆ తర్వాత మనకి సిహెచ్ ఉపేంద్ర, అండ్ మూడో వ్యక్తి విషయానికి వస్తే శుభప్రదా పటేల్. సో వీళ్ళు ముగ్గురు సభ్యులుగా నియమితులయ్యారు. అండ్ వకులాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణ వెనుకబడిన తరగతుల బ్యాక్వర్డ్ క్లాసెస్ కార్పొరేషన్ లేదా కమిషన్, బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ యొక్క చైర్మన్గా నియమితులయ్యాడు వకులాభరణం కృష్ణమోహన్ రావు. సో ఈ కమిషన్ యొక్క గడువు 3 సంవత్సరాలు. ఓకే, సో వాట్ ఈస్ ద టైమ్ పీరియడ్ లేదా వాట్ ఈస్ ద టర్మ్ పీరియడ్ ఆఫ్ స్టేట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ అంటే 3 సంవత్సరాల పాటు వీళ్ళు పదవుల్లో ఉంటారు. అండ్ 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త సభ్యులు, కొత్త చైర్మన్ ప్రమాణ స్వీకారం చేస్తారు అన్నమాట. సో ప్రస్తుతం తెలంగాణలో ఏర్పడ్డ రెండవ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ అన్నమాట, రైట్. సో మొట్టమొదటి చైర్మన్ ఎవరు? బిఎస్ రాములు. సెకండ్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇటీవల మనకి ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఏం పేరు? ఇతని పేరు అనిల్ కుమార్. ఓకే, అనిల్ కుమార్. సో మొన్నటి వరకు అనిల్ కుమార్ హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ డీజీగా ఉన్నారు. ఓకే, హైదరాబాద్లో ట్రాఫిక్ అడిషనల్ డీజీగా పనిచేస్తున్న అనిల్ కుమార్ ఐపీఎస్ గారు ఇటీవల తెలంగాణ స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయ్యాడనమాట. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి డీజీగా అంటే డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయ్యారు ఇటీవల అనిల్ కుమార్, రైట్. సో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేసింది. అండ్ ఆ ట్రాన్స్ఫర్స్లో భాగంగా ప్రస్తుతం హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ డీజీగా, అడిషనల్ డైరెక్టర్ జనరల్గా ఉన్న అనిల్ కుమార్ని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డీజీగా ట్రాన్స్ఫర్ చేసింది అన్నమాట. సో అనిల్ కుమార్ విషయానికి వస్తే 1996 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నారు వీరు, రైట్. మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా మనకి ఇంకా కొన్ని అపాయింట్మెంట్స్ కూడా జరిగాయి. సో ఇటీవల విసి సజ్జనార్ గారిని మనకి ఆర్టీసీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎండీగా నియమించారు. ఓకే, ఇంతకన్నా ముందు ఇతను ఏం చేశారు అంటే సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్న బీసీ సజ్జనార్ గారిని ఏం చేశారు, ప్రస్తుతం ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ చేశారు. సో బీసీ సజ్జనార్ గారు కూడా 1996 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. అండ్ ఆ పక్కనే కనిపిస్తున్న ఇంకొకరి ఫోటో, ఇతని పేరు స్టీఫెన్ రవీంద్ర.
ఓకే స్టీఫెన్ రవీంద్ర ఐపీఎస్ రైట్ సో స్టీఫెన్ రవీంద్ర ఐపీఎస్ విషయానికి వస్తే 1999 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ సో హీ ఈజ్ ఏ 1999 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అండ్ హీ వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద న్యూ కమిషనర్ ఆఫ్ సైబరాబాద్ ఓకే సో సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా ఇటీవల స్టీఫెన్ రవీంద్ర గారు అపాయింట్ అయ్యారు 1999 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ అండ్ ఈ పోస్టింగ్ కన్నా ముందు వెస్ట్ జోన్ ఐజీగా ఉన్నారు వెస్ట్ జోన్ ఐజీగా ఉన్నారు క్లియర్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అనిల్ కుమార్ వీసీ సజ్జనార్ స్టీఫెన్ రవీంద్ర రైట్ సో అనిల్ కుమార్ వాస్ ప్రీవియస్లీ వర్కింగ్ యాజ్ ద అడిషనల్ డీజీ ఆఫ్ హైదరాబాద్ ట్రాఫిక్ నౌ పోస్టెడ్ యాజ్ ఇంటెలిజెన్స్ డీజీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ రైట్ వీసీ సజ్జనార్ వాస్ వర్కింగ్ యాజ్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అండ్ నౌ పోస్టెడ్ యాజ్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ రైట్ అండ్ నెక్స్ట్ స్టీఫెన్ రవీంద్ర వాస్ వర్కింగ్ యాజ్ ద వెస్ట్ జోన్ ఐజీ నౌ పోస్టెడ్ యాజ్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రైట్ ఆ తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇంకో వ్యక్తి మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఎంఎస్ రామచంద్రరావు సో ఇటీవల సుప్రీంకోర్టుకి దాదాపు 9 మంది న్యాయమూర్తులను అపాయింట్ చేశారు అవునా సో 9 మెంబర్స్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ హైకోర్ట్స్ ఆఫ్ ఇండియా వేర్ అపాయింటెడ్ యాజ్ జడ్జెస్ ఇన్ సుప్రీంకోర్ట్ రైట్ సో దీంట్లో తెలంగాణ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా ఉన్న హిమా కోహ్లీ గారు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయారు ఓకే సో సుప్రీంకోర్టుకి ప్రమోట్ అయింది ఆవిడ మరి ఇప్పుడు ఇక్కడ తెలంగాణ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ పదవి ఖాళీ అయింది సో ఈ టెంపరరీ చీఫ్ జస్టిస్గా ఎంఎస్ రామచంద్రరావు ఓకే ఎంఎస్ రామచంద్రరావు గారిని అపాయింట్ చేశాడు ప్రెసిడెంట్ రైట్ సో హిమా కోహ్లీ హూ ఇస్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైదరాబాద్ లేదా చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ వాజ్ రీసెంట్లీ ట్రాన్స్ఫర్ టు సుప్రీంకోర్ట్ అండ్ ఇన్ ప్లేస్ ఆఫ్ హర్ ఎంఎస్ రామచంద్రరావు వాజ్ అపాయింటెడ్ యాజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్ట్ ఫర్ ఎ షార్ట్ పీరియడ్ రైట్ సో ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఎవరు ఎంఎస్ రామచంద్రరావు తాత్కాలిక సమయానికి అంటే టెంపరీ పీరియడ్కి ఇతన్ని అపాయింట్ చేయడం జరిగిందన్నమాట ఓకే సో ఆ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి 9 మంది జడ్జిలు అందులో చాలామంది మహిళలు కూడా ఉన్నారు ఓకే దాంట్లో భాగంగా బీవీ నాగరత్నం అనే లేడీ ఆవిడ ఇక ఫ్యూచర్లో భారతదేశానికి మొట్టమొదటి ఉమెన్ చీఫ్ జస్టిస్గా కూడా కాబోతున్నారని మనం న్యూస్లో చూసాము అండ్ ఈ అంశాలను మనము వీక్లీ కరెంట్ అఫేర్స్లో కూడా కవర్ చేస్తాం రైట్ సో ఎంఎస్ రామచంద్రరావు హీఈస్ ద కరెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్ట్ రైట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ తర్వాత సెంట్రల్ సీడ్ సర్టిఫికేషన్ బోర్డ్ సో సెంట్రల్ సీడ్ సర్టిఫికేషన్ బోర్డ్ అంటే ఏంటి అంటే భారతదేశంలో విత్తనాలకు సంబంధించి అన్ని రకాల రికమెండేషన్లు కానివ్వండి లేదా ఇతర రకాల రీసెర్చ్లు కానివ్వండి ఈ సెంట్రల్ సీడ్ సర్టిఫికేషన్ బోర్డ్ చేస్తుందన్నమాట రైట్ సో ఈ సెంట్రల్ సీడ్ సర్టిఫికేషన్ బోర్డుకి చైర్మన్గా ఎవరుంటారు సో ఈ సెంట్రల్ సీడ్ సర్టిఫికేషన్ బోర్డుకి చైర్మన్గా ఎవరుంటారు అని అంటే కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి ఓకే సో సెంట్రల్ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ సెక్రటరీ దీనికి చైర్మన్గా ఉంటారన్నమాట ఓకే అదేవిధంగా ఈ సెంట్రల్ సీడ్ సర్టిఫికేషన్ బోర్డులో మొత్తం 16 స్టేట్స్ ఉంటాయి 16 స్టేట్స్ ఇందులో మెంబర్స్గా ఉంటాయి దాదాపు 16 రాష్ట్రాలు ఈ సెంట్రల్ సీడ్ సర్టిఫికేషన్ బోర్డులో సభ్యులుగా ఉంటారు ఓకే అండ్ ఇటీవల తెలంగాణ బికేమ్ ఎ మెంబర్ ఆఫ్ సెంట్రల్ సీడ్ సర్టిఫికేషన్ బోర్డ్ రైట్ సో ఈ 16 రాష్ట్రాల్లో ఇటీవల తెలంగాణ కూడా ఒక రాష్ట్రంగా చేరిందన్నమాట రైట్ సో ఇటీవల తెలంగాణ రాష్ట్రం సెంట్రల్ సీడ్ సర్టిఫికేషన్ బోర్డులో ఒక మెంబర్గా జాయిన్ అవ్వడం జరిగింది అండ్ తెలంగాణ రాష్ట్రం తరఫు నుండి మనకు తెలంగాణ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంటుంది కదా తెలంగాణ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సో దీనికి ఎండి ఉంటారు కదా ఈ మేనేజింగ్ డైరెక్టర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇందులో రిప్రజెంట్ చేస్తాడు ఓకే సో ఈ సెంట్రల్ సీడ్ సర్టిఫికేషన్ బోర్డులో తెలంగాణ రాష్ట్రం తరఫు నుండి రిప్రజెంట్ చేసేది ఎవరు ఉంటారు అంటే తెలంగాణ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క ఎండి తెలంగాణ రాష్ట్రాన్ని ఇందులో రిప్రజెంట్ చేస్తాడన్నమాట రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇవి ఆగస్ట్ నెలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ వచ్చే నెల మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ